మిల్లర్లు తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారన్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. జగిత్యాల జిల్లాలో పర్యటించారు ఎమ్మెల్యే సంజయ్. మిల్లర్లు సర్కారు మాటలు లెక్క చేయకుండా బస్తాకు 3 కేజీల వరకు కట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ధాన్యం తరుగుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపణలతో తాను ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. మోసానికి పాల్పడుతున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే. రైతులు కూడా తరుగు తీయడాన్ని ఒప్పుకోవద్దన్నారు. పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న సందర్భంలో, ఆదాయానికి అడ్డం వేస్తున్న సందర్భంలో, మాకు కాళ్ళల్లో కట్టబెడుతున్న సందర్భంలో కూడా మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమైన దీక్షతోటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కేంద్రం ఏమో మీకు కులమన్నది, మన ముఖ్యమంత్రి గారు మరి పరిస్థితి బాగలేదు, సెంటర్లు పెట్టలేమని చెప్పింది. అయినా కానీ రైతులు దాదాపు 40 లక్షల ఎకరాలల్లా పరిధాన్ని వేసారు. కొనా అన్నా కానీ మరి రైతులు ఇంత పట్లేసిండ్రు, మరి కేంద్రం కొంటుందని చెప్పి ఆ ఎంపీలు చెప్పి ఇప్పుడు అడ్రస్ లేరా అని 80 సెంటర్లు పెట్టి దాదాపు 42 వేల ఎకరాల్లో పండిన పంటను మనం సేకరిస్తూ ఇప్పటికే 300 కోట్ల రూపాయలు జగిత్యాల జిల్లా రైతాంగానికి ఇచ్చినాం. కొన్ని చోట్ల రైస్ మిల్లర్లు 2 కిలోలు ఎక్కువ కావాలి, 3 కిలోలు ఎక్కువ కావాలి, తాలు తప్ప ఉన్నది అని చెప్పి అడ్డం పెడుతున్న మాట వాస్తవం. రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాల్సిందిగా నేను అధికారులను కూడా పదే పదే కోరుతా ఉన్నాను. ఒక ప్రజాప్రతినిధిగా మా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కోరుతా ఉన్నా, దయచేసి నువ్వు ఏదో పవర్ కూడా